టీఆర్ఎస్ బీజేపీలు వలసలతో ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతున్నాయి. పిసిసి అధ్యక్షుడికి సీనియర్ నాయకులు మొదటి నుంచి పసగడం లేదు. బైపోల్ సందర్భంగా తమ్ముడికి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్గా ఉంటారని అంతా భావించారు. అయితే తాజాగా వెంకటరెడ్డికి సంబంధించిన ఓ ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్లో కలకలం రేపుతుంది. పల్లెల్ గారు ఏమైనా సాయం చేస్తున్నా సత్యనా బతుకున్నా పెళ్ళిళ్ళ పిల్లలకు సాయం చేస్తుంటాడు. అవును సార్. ఇప్పుడు సబ్బీరు మనోళ్ళు అన్నారు ఇంకే ఉంది మా ఇంటికారే మన నాది ఏముంటుంది పొద్దున పీసీసీ బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ సార్ 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 దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి ధారైతుందా అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా సార్ 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 ఇప్పుడు పీసీసీ బడ్జెట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు ఇక సార్ 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 కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ కలకలం రేపుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయంగా మారాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ చెప్పిన మాటలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఏమైనా ఉంటే తాను చూసుకుంటాను అని చెప్పడం సంచలనంగా మారింది. ఓవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయాలని కోరడం ఎంతవరకు సమంజసమంటూ కోమటిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పార్టీలకు అతీతంగా సాయం చేయాలని కోమటిరెడ్డి కోరినట్లు ఆడియోలో ఉంది. మీరంతా తన ఫ్యామిలీ మెంబర్స్ అని పార్టీ అదే ఇదేని చూడకండని చెప్పారు. ఈ దెబ్బతో వాడు ఓడిపోతే పీసీసీ తాను అవుతానని అన్నారు. తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ఆడియో కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది. సార్ మేము కూడా మీ అభిమానం సార్. మీరంటే గ్రూప్ లలో మీరంటే మాకు ప్రాణం సార్. మనం భర్తలు చేస్తున్నాం మంచి న్యూస్ చేస్తున్నాం పార్టీ కాదు మనం ఎంగిరెడ్డి దాపులు నల్గొండ నడిపోవడంలో ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి అలాగే సార్ అలాగే సార్. ఓవైపు అటు ఇటు చేరికలతో అధికార టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల్సింది పోయి అంతర్గత కలహాలతో భారీగా నష్టపోతుంది. ముఖ్యంగా పార్టీలోని సీనియర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సముఖంగా లేరు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. తాజాగా కోమటిరెడ్డి ఆడియో లీక్తో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి ఆడియోపై హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఆడియో క్లిప్పై ఏఐసీసీ కార్యదర్శులు ఆరా తీస్తున్నారు. వెంకటరెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.